flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. Yeah. I never want to look back and wish I could have been. Hi everyone, welcome back to our channel. So మీరు కనుక మా వీడియోస్ ఫాలో అవుతా ఉంటే మీకు తెలిసి ఉంటుంది దట్ మేము ఇండియా వచ్చామన్నమాట వెకేషన్ కోసం. సో ఇండియా వెళ్ళినప్పుడు మేము మా బాబాయ్ వాళ్ళని విజిట్ చేసాం. బెంగళూరులో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ ఇంటి దగ్గర గణేష్ నిమజ్జనం అయితే అక్కడికి వెళ్ళేసి వచ్చి దాని తర్వాత వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ చేసుకొని తినేసి పండుకొని నెక్స్ట్ డే ఏం చేసామో ఈ వీడియోలో చూడండి. సో నేను, మమ్మీ, మోహన్ మాయ అండ్ సీను అంకుల్. సీను అంకుల్ మా డ్రైవర్ అనమాట. సో మేము నలుగురం అయితే బయలుదేరాం బెంగళూరు నుంచి. అండ్ ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో వాళ్ళ ఇంటికి వెళ్ళే ఆన్ ద వేలో టెంపుల్స్ ఉంటే విజిట్ చేద్దాం అనుకొని బయలుదేరాం. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు 8:30కే వీడియో స్టార్ట్ చేశాను, కానీ పొద్దున్న 4:20 క్లిక్ చేసావా? నేనా? నేనైతే 3:57 క్లిక్ చేశాను. నేను ఫస్ట్ టైం బుడ్డి. చాలా సంవత్సరాల తర్వాత. చాలా సంవత్సరాల తర్వాత అంత అర్లీగా లేచావు నువ్వు. నేను మామూలుగా అర్లీగానే లెగుస్తాను. స్పీడ్ బంప్స్ వస్తావు నేను రోడ్ పైన. నేను అర్లీగానే లెగుస్తాను మామూలుగా, కానీ ఎస్పెషలీ లైక్ కాలేజ్ అట్లా ఉన్నప్పుడు అయితే అర్లీగా పనుకొని 3:00, 2:00 లెగిసి చేస్తూ ఉంటాను చదువుకుంటాను. అప్పుడు సంజన అయితే అట్లా కాదు. సంజన నైట్ మొత్తం మేల్కొని అయినా చదువుకునేదిగా, నేను పనుకొని పొద్దున్నే లెగుస్తా చదువుకోటానికి. సో ఇప్పుడైతే మేము యాక్చువల్గా 6:00 స్టార్ట్ చేస్తుంది వీడియో సాహితి. యా 6:00, ఎందుకంటే 6:00 మేము బయలుదేరాం బెంగళూరు నుంచి. బయలుదేరి ఇప్పుడు కాణిపాకం వెళ్ళొస్తున్నాము. సో గణేష్ నవరాత్రులు అవుతున్నాయి కదా, అందుకని మేము మామూలుగా అయినా వీలుంటే కాణిపాకం చూసుకొని ఇంటికి బయలుదేరుతాం అనమాట. బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఆన్ ద వే ఉంటుంది కదమ్మా. బుడ్డపిల్లకి చాలా విషయాలు తెలిసిపోయినాయి అనమాట ఈ ట్రిప్పుల వల్ల. లాస్ట్ ఇయర్ వచ్చాము, ఇప్పుడు వచ్చాం కదా. ఇంకా ఏం లేదంటే గూగుల్ పెట్టిద్ది అంతే. గూగుల్ మ్యాప్స్ నేను టచ్ చేయను, ఆపిల్ మ్యాప్స్ పెడతాను. ఆపిల్ మ్యాప్స్ పెడుతుందా? ఎందుకంటే ఎంత తెలిసిన వాళ్ళు నా కూడా చెప్పిన మాట ఇందనమాట, వాళ్ళని అందరినీ గమ్గా ఉండండి అని చెప్పి జిపిఎస్ పెట్టింది. ఆపిల్ మ్యాప్స్ ఈ మధ్య చాలా బాగా ఇంప్రూవ్ చేశాను మా 2-3 ఇయర్స్ నుంచి. మనం జిపిఎస్ ఇంత ముందలు ఇట్లా ఫోన్స్లో రాకముందలు టామ్ టామ్ ఉండే చూడు, అవును, దాంట్లో వాళ్ళు ఆపిల్ వాళ్ళని కొనింది అనమాట. అందుకని ఇంప్రూవ్ అయింది, ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి వాళ్ళకి సాటిలైట్స్ అవును, ఆ సాటిలైట్ కనెక్షన్ మొత్తం ఈజీగా ఉంది. సో యాక్చువల్ అయితే మేము పొద్దున్నే బయలుదేరాం అనమాట, ఎందుకంటే మధ్యలో టెంపుల్ తీసుకొని మళ్ళీ బయలుదేరాలకి ఎక్కువ ఈవినింగ్ అవుతుందని టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ తిందాం అనుకుంటున్నాము. అంత లేదు, ఆకలి అవుతుంది అక్కడ, ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీ మోహన్ మావికి తన సీన్ అంకుల్కి ఇద్దరికి ఇద్దరికా సార్ వాళ్ళిద్దరిని తిని అయితే మన తర్వాత తిందామా? వాళ్ళు ఒప్పుకోరు, మోహన్ మా అయితే ఒప్పుకోరు. మాకు వద్దన్నా కూడా తినను అంటారు. ఎండలకి అడ్డం పడతారు, కానీ బెంగళూరులో అంత ఎండ ఏం లేదు కదమ్మా, బాగానే ఉంది. ఇక్కడ మళ్ళీ ఉంది కానీ చెన్నైలో చాలా హాట్గా ఉంది. ఇంకేంద్రా బుడ్డి సంగతులు? మమ్మీ అయితే పొద్దున్నే టీ తాగేసింది, టీ బ్యాగ్ టీ తాగింది. దుగ్గుకు నేను అలవాటు చేశాను లెమన్. ఫస్ట్ టైం ఇది బాగుంటుందా అంత అని ట్రై చేసింది, కానీ దాని తర్వాత చాలా బాగుంది అని చెప్తుంది. లెమన్ అండ్ జింజర్ టీ బ్యాగ్ ఉంటుందా, చాలా బాగుంటుంది. నేను అడిగాను దుగ్గు నీకేమి ఇష్టము చెప్పు, ఆ టీ బ్యాగ్స్ తెస్తాను నెక్స్ట్ టైం అంటే అంటుంది. మీకు ఏది ఇష్టం అయితే అది నాకు ఇష్టం అంటుంది, సరే అయితే అని చెప్పా. సో ఇప్పుడు అయితే చిత్తూరు దగ్గరికి వచ్చామా? అదే కదా మీరు చెప్పింది 2 కిలోమీటర్స్ అవేనా? 50 కిలోమీటర్స్. ఆంధ్ర బార్డర్కి వచ్చాం. ఆంధ్ర బార్డర్ దగ్గరికి, ఆంధ్ర బార్డర్ ఇప్పుడే దాటి ఆంధ్రాలోకి వచ్చాం. మాట్లాడు. ఎలా ఇస్తున్నారు? గట్టిగా ఉన్న కాయలు ఒక 4 తీసుకున్నావా? గట్టిగా ఉన్నాయండి బాగా.
సిక్స్ చాలా నాన్న. రాజశేఖర్ రెడ్డి వే చేస్తుంది బుద్ధి అమ్మ. సో ఇప్పుడే గ్వావా సెగర్ వెయిట్ లక్క గ్వావా సెగర్ ఆగాము ఇక్కడే. వీళ్ళు డెకరేషన్ కూడా బాగా చేసుకున్నారే పక్కన. చెప్పమ్మా ఏందమ్మా ఏం చేస్తుంది. అందరూ ఎంత బిజీ అయిపోయారంట ఇండియాలో చూడండి ఎలా ఉందో సిచ్యువేషన్ మా దగ్గర. అక్కడ దాని మీద పెట్టింది మేము ఇక్కడ ఆపుకొని ఉన్నాం ఫోన్ మాట్లాడుకుంటుంది. 1.2 kg ఎంత వచ్చినట్టున్నాయి. వాష్ చేసి కట్ చేసి కారం. అవును అడిగారు వాష్ చేయాలంటే కారం వద్దు వద్దు ప్లెయిన్ గా తీసుకున్నాం. ఏం చేసామంటే ఇది తీసుకున్నాము యా 4-5 తీసుకున్నాము. తర్వాత ఇంకొకటేమో కట్ చేపించాం. ఇది అదొక్కటే నీకు ఆల్మోస్ట్ 1/2 kg ఉంది ఆ పెద్దది పెద్దది. ఏది మోహన్ సీట్ వెనక్కి వేసుకున్నాడు ఏంది ఓ ఏంది పింక్ గా ఉన్నాయి లోపల ఉన్నాయి లేసి తీసుకో ఏమైంది ఉన్నాయి చాలా ఉన్నాయి ఉన్నాయి. బుడ్డిగాడికి ఫేవరెట్ అన్నమాట. మీరు చాలా వీడియోస్ లో చూస్తుంటే తిను అమ్మిచ్చింది తిను తిను. మీరు ప్రతి వీడియో నేను ఇండియా వచ్చినప్పుడు ప్రతిసారి ఎక్కువ తినేది ఏంటంటే జాంకాయలు. ఐ థింక్ చాలా బాగుంది చాలా బాగున్నాయి చాలా మంచిది అది హెల్త్ కి బాగుంది. హాయిగా మనకి ఇట్లా రోడ్డు మీద తెలియదు. మనకైతే యుఎస్ లో 1 LB వచ్చేసి $3 ఎంత ఉంటాయి 3.5 or 4 $ ఉంటాయి 1 LB అంటే 1/2 kg. 1/2 kg ఎంత 280 rupees 300 4 8s కదా ఆల్మోస్ట్ 300. కానీ ఇక్కడ టేస్ట్ కూడా ఉండవు అంత వాడిపోయి బాగుంది. వద్దురా నువ్వు తిను మోహను ఇదిగోనా నువ్వే తిని లాస్ట్ టైం తీసుకుంటుంది. చూసి వస్తారా ఎందు లోపలికి వెళ్ళి జనాల్ని అదే అప్పుడు వాళ్ళు పాప రాజులు కదా బ్రహ్మాండంగా లైఫ్ ఉంటారు వాళ్ళు అంతే కదా. ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్ అవునా బాగుంది చూడు వే కూడా బాగుంది బుద్ధి నిజంగానే రోడ్డు బాగుంది కదా. ఇదేదో అన్నారు లేసి నువ్వు 2 రోడ్లు ఉంటాయి ఆపోజిట్ లో వస్తాం అదే అటు నుంచి రివర్స్ లో వస్తాం అన్నమాట. అదే అదే వస్తే అది రోడ్ అంతా విలేజ్ లో నుంచి వచ్చింది. ఓకే అది బాగుండదు. ఇది నెంబర్ 1 అదే అందులో ఈ మధ్య వచ్చాను అంటున్నావు కాబట్టి. మేము యాక్చువల్ అయితే ఒరిజినల్ గా దర్శనం చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ తిందాం అనుకున్నాం కానీ మళ్ళీ ఎక్కువ టైం పట్టిద్దేమో దర్శనం లైన్ లో ఉండటానికి అని ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినేసి అప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళాము అనమాట. సో నేనైతే దోస తెప్పించుకున్నా. సో ఇప్పుడే మేము టెంపుల్ దగ్గరికి వస్తే చూడండి ఎలిఫెంట్స్ అంత బాగా పెట్టారు. ఇక్కడ రథం కూడా పెట్టారా. ఇప్పుడు వినాయక నవరాత్రులు కదా మంచి టైం కలుగుద్ది. అవును మేము దుప్పట్టా తెచ్చుకున్నాం అనమాట ఎందుకంటే శారీ కట్టుకుంటే ఇంకా నైట్ వరకు ఉండాలి దాంట్లోనే. అవును చూడండి బుద్ధి చాలా బాగుంది. అసలు ఎంత బాగున్నాయమ్మా ఎంత క్యూట్ ఉన్నాయి అసలు మంచి ఐడియా అంటే రియల్లీ ఇబ్బంది కదా. చూడమ్మా నువ్వు రష్ ఎంత చూడు నీ ఇష్టం నీకు ఎంత దోస్త రష్ లేకపోతే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే టికెట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు క్యాన్సిల్ అదే 12 వరకు పూజలు ఏం లేవు అని చెప్పారు. దర్శనం లేదు 12 గంటల వరకు దర్శనం ఆపేశారంట. అవును 12:30 వరకు అప్పుడు మనం వెయిట్ చేయాలి. అవును అయితే మేము అనుకుంటున్నాము ఇక్కడ ఇక్కడ కోనేరులో దిగి కాళ్ళు కడుక్కొని ఎదురుగా దండం పెట్టేసుకొని మళ్ళీ ఎందుకంటే మనకు బాగా డిలే అయిపోతుంది చాలా డిలే అవుతుంది. కాళహస్తి వెళ్దాం అనుకుంటున్నాం. కాళహస్తి లాస్ట్ టైం కూడా వెళ్ళలేదు కాళహస్తి వెళ్ళి రావాలని రాసి పెట్టింది బేసిక్లీ. వాటర్ కలర్ ఇంటి దగ్గర ఇంటి దగ్గర వినాయకుడు పూజ చేయించుకుంటున్నాం ఎలాగో. సో ఎల్లుండే అందుకని బయట నుంచి దానం పెట్టుకొని అక్కడికి బయలుదేరితే సరిపోయింది. ఇక్కడ ఎంత బాగుంది వాటర్ కలర్ వేసారా అదే కదా లాస్ట్ టైం కి. ఇప్పుడు మీరు లాస్ట్ టైం దిగమన్నారు కదా ఇప్పుడు చూడు ఎంత బాగుంది. బాగుంది క్లీన్ చేశారు బుద్ధి గణేష్ నవరాత్రి అందుకని అంతా క్లీన్ చేసేసి నీట్ గా డెకరేషన్ క్లీనింగ్ విసర్జన్ కూడా ఇక్కడే చేస్తారేమో.
తెలియదు రాబుద్ది మనకి. పది అయితే వెళ్ళేసి ఒకసారి వాష్ చేసుకుందాం. యా నిన్ను చూపిస్తాను, నువ్వు కనిపించలా ఈరోజు వీడియోలో. సరే ఒకసారి. సాహితి పాపం ఫోన్ వెనక ఉంది. యా సో ఇప్పుడేందంటే మేము బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చామన్నమాట. నాకు నేను యాక్చువల్లీ మర్చిపోయా, ఇక్కడ చాట్ ఉంటుంది నా ఫేవరెట్, లైక్ బేల్ రాస్తారు కదా, నేను తినేదాన్ని కదా దోశ అక్కడ, అది తినేదాన్ని. బట్ ఇప్పుడు గుర్తులే, తినచ్చులే ఇప్పుడు ఏమైనా తీసుకొని కార్లో తినచ్చు. సరే ఇక దనం పెట్టుకొని వద్దామా. మెయిన్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర దనం పెట్టుకుంటే యాక్చువల్లీ అక్కడ పూజ చేయించుకుంటున్నాము ఎలాగూ, సో అక్కడ పూజ చేయించుకుందాము. మళ్ళీ దగ్గర అన్నిటికి ఇప్పుడు మనం కాళహస్తీలు రావాలి. కాళహస్తీలు వేసేద్దాం. సరేమా, ఇటు నుంచి వెళ్ళి అక్కడ మెయిన్ టెంపుల్ ఉంది కదా, మెయిన్ ఎంట్రన్స్ అంట. లోపల కూడా చూడండి ఎంత బాగా చేస్తున్నారు, చాలా బాగా డెకరేట్ చేశారు. సరే అయితే ఇలా జాగ్రత్తగా వాడాలి. ఇప్పుడే ఇక్కడికి వచ్చాము కోనేరు దగ్గరికి. బాగుందమ్మా? బాగుంది తెలుసా చూడటానికి. కోల్డ్ గా ఉందా వాటర్? పెద్దేం లేవు బుడ్డి, నువ్వు రాలేదు ఇంకా దిగలేదు. నేను రాలా ఇంకా లేదు, చాలా కోల్డ్ లేదు, నిన్ను తీస్తాను. వద్దులేదు స్విమ్మింగ్ చేస్తుంది అక్కడ. మీ ఇద్దరు డ్రెస్సెస్ బాగున్నాయి మ్యాచింగ్. ఓకే సరే, బయట దనం పెట్టుకొని బయలుదేరుతాం. ఇక దనం పెట్టేసుకొని బయలుదేరు. బొట్టు పెట్టుకుందాం బుద్ధి, పెట్టుకుందాం. అవునా, ఫేమస్ అవ్వలేదా? ఓకే ఏం లేదు, పేరేందంటే అక్క అండ్ చెల్లి. అవును చెల్లి, మేమిద్దరం అక్క చెల్లెలు చేస్తా ఉంటాం, సో అట్లా పెట్టుకుందాం పేరు. ఒకరు ఒకరు చేయండి అమ్మా ఎక్కువ, నాకు బొరుగులు తెలియదు మళ్ళీ. మీరు చేస్తా పెట్టండి, రోజు అయిపోయింది, ఇది చేస్తా చూపించండి. అది కూడా వర్కౌట్ అవ్వలేదా? బాగున్నాయి టమాటోస్, క్యూట్ గా చిన్న చిన్న బొట్టు టమాటాలు ఉన్నాయి. ఏమేమి వేస్తారో చూపించు గుడ్డి ఫస్ట్. చెప్పండి చెప్పండి. పొరుగులు, ఆనియన్స్, టమాటో, మిక్చర్. ఓకే సాల్ట్. ఎక్కువ స్పైసీ వద్దు. నేను ఒక నిమిషం. ఓకే ఒక నిమిషం అండి, నాకు బరుగులు వద్దు, నేను మామూలు సోడా తీసుకుంటా. ఈమె కొంచెం వేయండి, కారం ఎక్కువ వేయద్దు. అదేంటిది అది? ఇది ఆయిల్ ఉంటుందా దాంట్లో? ఆయిల్ వేస్తారా? చాలా కొంచెం వేయండి ఈమెకి ఆయిల్ మళ్ళీ తిందు. చాలు 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 ఏమన్నా. థ్యాంక్ యూ. లెమన్ వేయాలా? యా వేస్తారా? నాకు ఒకటి అది సోడాలో జస్ట్ లెమన్ ఒకటి పిండి ఇవ్వండి చాలు. పిండొచ్చా దాంట్లో? సాల్ట్ చాలా కొంచెం వేయండి, తమ స్వీట్ అసలు వద్దు, సాల్ట్ కొంచెం వేయండి. బాగుంది, మీ స్టోర్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నీట్నెస్ ఉంటేనే కదా. అవును అవును కరెక్ట్. దాని తర్వాత అసలు ఈ మసాలా సీక్రెట్ ఎవరికి తెలియదు అనుకుంటా కదా, మేము ఇంట్లో ఇవన్నీ చేస్తాం కానీ అది తెలియదు. అదే ఏదో మిస్సింగ్ అనిపించింది, అదే మసాలా తిన్నప్పుడు ఏదో మిస్ అవుతుంది. బుడ్డి నువ్వే టేస్ట్ చూడాలి, నీ ఫేవరెట్ కదా, నేను కొంచెం చూస్తాను. బాగుంది, చాలా బాగుంది. కవర్లో వేసిస్తారు. యా డిఫరెన్స్ మసాలానేమా, చాలా తేడా ఉందా? బాగుంది, చాలా బాగుంది. సాహితి ఎవ్రీ టైమ్ ఇంట్లో చేసుకొని తింటది, తినేటప్పుడు మమ్మీ వాళ్ళు చేసింది ఏదో తేడా ఉంటుంది, మనకి రాదు అట్లాగా అనుకుంటున్నారు. ఏమైలే చూడు, కొత్తిమీర అయిపోయినా ఎంత బాగుంది. అదే కదా,
మేము ఇంట్లో అన్ని వేసుకున్నా కూడా అట్లా రాదు. కాణిపాకంలో యాక్చువల్గా మేము టెంపుల్ ఎదురుగా ఉండి కాణిపాకం ఎంట్రన్స్ దగ్గర ఉన్న స్టోర్ విజిట్ చేయండి, బాగుంది. దసరా అనుకుంటే క్లోజ్ చేస్తున్నారు, సోడా అయింది ఈరోజు. దీని కొంచెం కంగారు తుడుస్తాం, మా వాటర్ అయింది గబక్ నా కార్లో పెట్టు జస్ట్ ఒకసారి అలా వాళ్ళు చాలు. థ్యాంక్ యూ. అంతే బాగుంది. సాల్ట్ వేయలేదు అనుకుంటా కదా, మంచి పని చేస్తారు. వద్దు వద్దు నాకు వద్దు నాకు వద్దు నాకు వద్దు అదే నాకు వద్దు అని చెప్పు. బాగుందమ్మా? నాకు సోడా, లెమన్ సోడా. నాకేమో బొరుకులు పైలేస్తామా? బాగున్నాయి. మొత్తం ఫారెస్ట్ లో అక్కడ చిన్న విగ్రహం పెట్టున్నారు వినాయకుడి గుడి ఎదురుగా. అక్కడ దండం పెట్టుకొని అక్కడ దండం పెట్టుకొని బయలుదేరాం. ఇప్పుడే తిరుమల కొండ దగ్గరికి వచ్చాం, అంటే బయట ఇట్లా బయలుదేరితే కాళహస్తివే కాళహస్తి చూసుకొని వెళ్తారు. అయితే కాళహస్తి చూసుకొని వెళ్తాం. అంతే అంతే, గంట కాపోయినా ఒక ఒక గంటన్నర పెట్టినా ఒక పెరమ గంటన్నర ఎట్టో గట్ట మామూలుగా దర్శనం చేస్తాం హ్యాపీగా. సాయంత్రానికి ఇంటికి వెళ్ళొచ్చు కదా అప్పుడు. అవును, మోహన్ ఎట్టా మనం రేపు వినాయకుడు గారు చేపించుకుంటున్నాం కదంటే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సేపు ఉండే బదులు అనుకున్నాం పేరు. దాని తర్వాత సాయితి ఏమో కార్యక్రమంగానే అనిపించింది అంట, కాళహస్తిలు వస్తే బాగుండు కాళహస్తిలు వస్తే బాగుండు అని చెప్తుంది. ఇక్కడ ఇక్కడ లేదని చెప్పిన తర్వాత చెప్తుంది. నువ్వు గట్టిగా అనుకున్నట్టున్నావులే నానా అనుకుంటున్నా. అదే పేరు, మీరేం చేస్తున్నారు? అమ్మాయి లేచిందా? సరేలే, అయితే అది చెప్దామనే ఫోన్ చేశానులే. సరేలే మళ్ళీ చూసుకొని చేస్తాను. సరే ఓ పేరు బుడ్డి వెంకటేశ్వర స్వామి లాగనమాట అంటారు ఫేస్ లా, అట్లా ఆయన పడుకొని ఉన్నట్టు. అది కొండ అమ్మగండి స్లెట్ వస్తున్నాడు చూడండి. అసలు మనం హార్న్ కొడతానే ఉన్నాము, దగ్గర జరుగుతున్నాడు గమనించుకుంటుంటే. వెంకటేశ్వర స్వామి పడుకున్నట్ట ఎట్లా ఇలా ఇలా ఫ్లాట్ గా ఫేస్ పడుకున్నట్టుగా కనిపిస్తున్నాను పై నుంచి చూస్తేనా? అట్లా హెలికాప్టర్ లో ఎందుకని రెయిన్ వల్ల వాటర్ లేవు బుడ్డి. ఈ వాటర్ లోనే కాళహస్తి టెంపుల్ కట్టిన వాళ్ళకి డబ్బులు లేదన్నమాట. ఇక్కడ ఎవరు ఎంత పని చేస్తే అంత స్వర్ణముఖినది అంటారు. జల్లెడ పట్టుకుంటే వాళ్ళకి అంత బంగారం దొరికేదంట ఆ రోజు, అంటే అంత వర్క్ సరి అంత వర్క్ వాళ్ళంత. ఇప్పుడు వాటర్ లేవు బుడ్డి, ఎండిపోయినాయి మొత్తం, అందుకని పేరు అట్ట వచ్చింది స్వర్ణముఖినది. పైన కొండ మీద కూర్చోండి. అక్క మహాదేవ్ గుహల ఏమన్నా నాకు ఐడియా లేదు. అది పైన గుడి ఉందండి. ఎట్లా ఈ గేట్ లో వెళ్తారా ఆ గేట్ లో వెళ్తారా? దగ్గర అయ్యే కొంచెం దగ్గర వదిలిపెడతా సార్. మీరు పోయొస్తారా? ఏంద్రా పోయి వచ్చేది పద. లేదంటే అవతల గేట్ ఉంది ఇంకోటి, హాయిగా నేరుగా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చుకునేదానికి. శీను అంకుల్ కార్ లోనే వెయిట్ చేశారు, మేము ముగ్గురం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ బయలుదేరాం. ఇప్పుడైతే మేము లంచ్ కోసం వచ్చాము, అండ్ ఈ రెస్టారెంట్ ఏమో ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కదమ్మా. బాగుంది ప్యూర్ వెజ్ రెస్టారెంట్.
సో అక్కడ నేనేమో మినీ మీల్స్ చెప్పుకున్నా, ఎందుకంటే బాగుంది పక్కన చూస్తే. అండ్ సురేష్ అంకల్ రికమెండేషన్, అదే సీను అంకల్ రికమెండేషన్, మోహన్ మాయ కూడా చెప్పాడు. సో రెస్టారెంట్ మోహన్ మాయ చెప్పాడు, రెస్టారెంట్ మోహన్ మాయ చెప్పాడు, నేనేం తిన్నాలో సీను అంకల్ చెప్పాడు, మమ్మీ ఏం తిన్నాలో మమ్మీ నేను డిసైడ్ చేసింది, మమ్మీ పాలక్ పన్నీర్ చెప్పింది. మా వింటర్ అయినా వింటర్ లాగా ఎందుకు లేదు ఇండియాలో? వింటర్ లాగా ఉండదు నాన్న, అదే ఇండియా చెప్పిల్లా ఇందాక, దట్ ఈజ్ ఇండియా. ఈ టెక్సాస్ లో ఎక్కడ ఉంటుంది బుడ్డి, వేడిగా ఉంటుందా? అంటే చాలా హాట్ ఉంటుంది టెక్సాస్ లో, ఏ టైమ్ ఆఫ్ ద ఇయర్ అయినా. అవును, ఇది యాక్చువల్లీ ఇప్పుడు లంచ్ టైం కాబట్టి చాలా బిజీగా కూడా ఉంది మొత్తము. ఈ రెస్టారెంట్ లైక్ బయట కూడా సీటింగ్ ఏరియా బాగుంది, సాయంత్రం పూట సాయంత్రం మీల్స్ అయితే రెడీగా ఉంటాయి కాబట్టి వెంటనే తెచ్చిస్తున్నట్టు, ఇట్లా ఫ్రైడ్ అయితే చేసిస్తారు. మోహన్ మాయ ఏమో ఏం చెప్పి, గోబీ గోబీ ఫ్రైడ్ రైస్, అన్ని వెరైటీగా ఉండాలి కదా. అయితే మేము ఇప్పుడే అందరినీ శ్రీ కాళహస్తి టెంపుల్ నుంచి వచ్చాము. కాళహస్తి శ్రీకాళహస్తి కరెక్ట్, శ్రీకాళహస్తి టెంపుల్. యాక్చువల్లీ ఏమో వినాయకుడు టెంపుల్కి వెళ్ళొస్తే అక్కడ క్లోజ్ ఉందన్నమాట, యూజువలీ ఉండదు కానీ ఈ రోజు ఎందుకో క్లోజ్ పెట్టారు. ఆఫ్టర్నూన్ వరకు క్లోజ్ ఉంది బుడ్డి, యా ఆఫ్టర్నూన్ 12 వరకు క్లోజ్ ఉంటుంది, అంటే ఇంకా 12 అవ్వదు, మళ్ళీ లేట్ అయిపోయిందని ఇక్కడికి వచ్చాము. బాగుంది తినేసాము, వచ్చినా చూపిస్తాను. మోహన్ మా ఫ్రైడ్ రైస్ కొంచెం స్టీల్ చేశాను, గోబీ ఫ్రైడ్ రైస్. ఇదేంటి ఇట్లా గోబీ మంచూరియా ఫ్రైడ్ రైస్ లో కలిపినట్టు బాగుంది. నన్ను వీడియో తీస్తాను ఒకసారి. బాగుంది, రాయితా కావాలా? రాయితా తింటా నేను, తర్వాత పడుతుంది బా, ఇంకో బౌల్ తెప్పించుకోండి కావాలని. రాయితాతో బాగుంటుంది, ఇంకా రైతా వస్తావా? బాగుంది, ఎక్కువ కారం ఏం లేదు, బాగుంది. మన మా నువ్వు కూడా వేసుకో రాయితా, వద్దా? స్వీట్ ఇది సాస్ ఏదో ఇచ్చారు, షేర్వా ఏదో ఇచ్చారు, కాదు నాన్న ఏంటి సాస్ లాగా ఇచ్చేదా? యా బాగుంది, తాయి మినీ మీల్స్ వచ్చే లోపల తింటుంది. అవును, ఇదేమో ఏమేమి వచ్చారు, టమాటో చట్నీ ప్లేట్ పంపిస్తాం, ఇదేమో కర్రీ మిక్స్ వెజ్ కర్రీ, రాయితా, బిర్యానీ, పప్పు, పెరుగన్నం, పొటాటో ఫ్రై, స్వీట్, రోటీ, పాపడ్, అండ్ దెన్ వైట్ రైస్ ఇక్కడ పెడతారు. గుడ్డి గుడ్డి కింద పప్పు అది కదా, చెప్పావా నాకు తెలియదు, పప్పు అని పప్పేమా? ఇదేమో పాలక్ పన్నీర్, ఇది తీసుకోమా రోటీ తీసుకుంటా, రోటీ మొత్తం వద్దు నాన్న నేను తీసుకుంటాను, కావాల్సింది తీసుకో, పాపడ్ తీసుకోమా దాంట్లో, నువ్వు రోటీ తెప్పించుకోవాలి. సో లంచ్ మొత్తం తినేసిన తర్వాత అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరామన్నమాట. అండ్ యాక్చువల్లీ అయితే మీరు మా వీడియోస్ అన్నీ ఫాలో అవుతా ఉంటే మీకు తెలిసి ఉంటుంది దట్ దిస్ ఇస్ అ వెరీ షార్ట్ ట్రిప్. సో చాలా షార్ట్ ట్రిప్ అన్నమాట. మేము యాక్చువల్లీ యుఎస్లో ఉంటాము, నేను, మమ్మీ, డాడీ అండ్ మా అక్క సంజన. సో మేమందరం యుఎస్లో ఉంటామన్నమాట, బట్ మేము ముగ్గురిమి లైక్ సంజన యుఎస్లోనే ఉంటా, మేము ముగ్గురిమి ఆస్ట్రేలియా వచ్చాము, ఆస్ట్రేలియా నుంచి ఇండియా దగ్గరే కదా అని ఇండియా వెకేషన్ కోసం వచ్చామన్నమాట నేను మమ్మీ మాత్రమే. సో అందుకని ఓన్లీ 2 వీక్స్ కోసమే వచ్చాము ఇండియాకి, అది కూడా స్పెసిఫిక్లీ గణేష్ నవరాత్రులు అప్పుడే వద్దాము, చాలా బాగుంటుంది కదా. మేమైతే మేబీ చాలా చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాము అనుకుంటా, కానీ దాని తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు గణేష్ నవరాత్రిలో, అసలు ఇండియాలోనే లేము ఎప్పుడు. సో అందుకని అసలు చూద్దాము అసలు ఎలా ఉంది, అసలు ఏం రాస్తారా అన్నీ అసలు మాకు తెలియదు కదా, సో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని బయలుదేరాము. సో ఇండియాలో ఒక 2 వీక్స్ కోసమే ఉన్నాం కాబట్టి మొత్తము లైక్ అన్నీ మా బాబాయ్ వాళ్ళని విజిట్ చేయటం అయినా, మా గ్రాండ్ పేరెంట్స్నైనా, దాని తర్వాత మా హౌస్ చూడటం అయినా, మధ్యలో టైల్స్ చూసాము, లైక్ చాలా డిఫరెంట్ థింగ్స్ అండ్ చాలా పనులు ఉన్నాయి. సో బేసిక్లీ ఎవ్రీ డే ఏదో ఒక పని చేస్తానే ఉన్నాము. సో అట్లా మేము ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అయితే బెంగళూరులో
కంచికి ఫస్ట్ వెళ్ళాము. సో కంచికి వెళ్ళిన తర్వాత 1 డేనే బెంగళూరులో స్పెండ్ చేసాము. దాని తర్వాత వెంటనే మళ్ళీ వెళ్ళి బెంగళూరులో కొన్ని షాపింగ్ అదంతా చేసాము అనమాట. సో అన్ని మేము లాస్ట్ వీడియోలో చూపించాం కదా. సో ఇప్పుడైతే మళ్ళీ మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. అండ్ మేము ఈరోజు లైక్ ఫ్రైడే రోజు వస్తే సాటర్డే కాకుండా మళ్ళీ సండే గణేష్ పూజ ఉంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో మళ్ళీ గణేష్ పూజకి ప్రేపర్ మొత్తం చేయాలి కాబట్టి మేము బెంగళూరు నుంచి కూడా అర్లీగా బయలుదేరాము. Shakabo. Free drinks in the house.